వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు సో ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అండ్ హెచ్ఈవర్స్ అకాడమీలో సీనియర్ పాలిటీ ఫ్యాకల్టీ రోహిత్ గారు అండ్ రోహిత్ గారు సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్కి పొలిటికల్ సైన్స్ కూడా టీచ్ చేస్తారు సో రోహిత్ గారితో మాట్లాడి మనం ఎగ్జామ్స్ గురించి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం హలో రోహిత్ గారు నమస్తే అండి నమస్తే సో ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఫస్ట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి బికాస్ టూ మంత్స్ ఏ ఉంది సో ఎలా స్టార్ట్ చేస్తే క్వాలిఫై అవుతారు సో యాక్చువల్గా ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా మన మెయిన్ మోటోనే సిలబస్ పట్టు జాబ్ కొట్టు అన్నట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు మోస్ట్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అంతవరకు చదివి ఉన్నది ఐడియా ఉండొచ్చు లేకపోతే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండొచ్చు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ సో సిలబస్ జనరల్గా దానికి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ చేయాలంటే ఈ టేక్స్ లాట్ ఆఫ్ టైం సో దాదాపుగా ఏదైనా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కోచింగ్ వెళ్తే ఆ కోచింగ్లో వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే మెయిన్ థింగ్ ఏంటంటే డెఫినెట్గా సెల్ఫ్ స్టడీతో ముందుకు వెళ్తే వీ విల్ గెట్ సక్సెస్ కానీ మన టైంని బట్టి మన ప్రాక్టికల్గా ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అనే దాన్ని మనం చూసుకుంటే సో మనకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఎక్కడైనా కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన సిలబస్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్ ప్రకారమే వెళ్తుంటారు అయితే ఏ రోజు ఏ టాపిక్స్ అయితే చెప్తారు సో ఈ టూ మంత్స్ టైం పీరియడ్లో డెఫినెట్గా దాదాపుగా మీకు లాంగ్ అవర్స్ క్లాసెస్ ఉంటాయి ఈ లాంగ్ అవర్స్ క్లాసెస్లో ఆ క్లాసులో చెప్పింది మాత్రమే మన మైండ్లోకి వెళ్ళాలంటే ఈ టేక్స్ లాట్ ఆఫ్ టైం అందుకోసం ఏం చేస్తామంటే క్లాసుల్లో చెప్పింది దానికి సంబంధించిన అవే టాపిక్స్ని రివైజ్ చేసి దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మనం రివైజ్ చేసుకోవచ్చు నార్మల్గా స్టూడెంట్స్ని టూ వేస్గా క్లాసిఫై చేస్తాం అంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి దానికి సంబంధించిన సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఉన్నవాళ్ళు అయితే సిలబస్ కంప్లీట్ చేసుకొని కూడా ఏదైనా వేరే వర్క్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఎగ్జాక్ట్గా ఇప్పుడే ఈ ఫీల్డ్లోకి దిగేవాళ్ళు ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒకవేళ సిలబస్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చదువుకున్న పాయింట్స్ అన్ని ఎందుకంటే లాంగ్ టైం తర్వాత మళ్ళీ నోట్స్ని తీసుకొని మళ్ళీ రివైజ్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ చాలా మంది గ్రూప్ టూ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ వన్ రాస్తారు లేకపోతే కింద స్థాయి ఎగ్జామినేషన్లు ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రిపరేషన్ అయిపోయి ఉన్న స్టూడెంట్స్ ఉన్న వాటిని రివైజ్ చేయాలి సో కొత్తగా వచ్చే వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో ఏదైతే క్లాసెస్ లో చెప్తున్నారో దాన్ని ఎగ్జాక్ట్ గా రివైజ్ చేసుకొని ఆ చెప్పిన పాయింట్స్ వరకు మాత్రం పర్ఫెక్షన్ ఉంటే దాట్ విల్ మోర్ దెన్ బిర్నర్ సో చాలా మంది స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తారు సో వాట్ ఈస్ డిఫరెన్స్ హార్డ్ వర్క్ చేస్తే బెటరా స్మార్ట్ వర్క్ చేస్తే బెటరా లైక్ హౌ టు లర్న్ సో యాక్చువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కూడా ఏ పెద్ద ఎగ్జామినేషన్ ఈవెన్ ఇఫ్ యూ మోస్ట్లీ చూస్తే నేను చాలామంది సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను నాకే పర్సనల్గా దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సో ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా చాలాసార్లు ఏ ర్యాంకర్ చెప్పినా కానీ స్మార్ట్ వర్క్ చేస్తే విల్ గెట్ సక్సెస్ స్మార్ట్ వర్క్ చేస్తే విల్ గెట్ సక్సెస్ అంటారు కానీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద స్మార్ట్ వర్క్ అనేది డిఫైన్ చేయడం నోబడి కెన్ డిఫైన్ దట్ సో ఇదే సక్సెస్ అయిన తర్వాత స్మార్ట్ వర్క్ చేశానంటారు మరి ఏదేది స్మార్ట్ వర్క్ అంటే దేర్ ఇస్ నో ప్రాపర్ డెఫినేషన్ ఫర్ దట్ నేను దానికి ఏం చెప్తానంటే రెగ్యులర్గా హార్డ్ వర్క్ చేయాలి రెగ్యులర్గా హార్డ్ వర్క్ చేస్తా అంటే ఫర్ సపోజ్ మీరు చదివితే రోజు ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక ఫైవ్ అవర్స్ కానీ లేకపోతే ఒక సిక్స్ అవర్స్ కానీ కన్సిస్టెంట్గా కూర్చొని చదివితే అంటే మెల్లిగా ఉన్న మెలుకోలు సబ్జెక్ట్ ఎలా చదవాలి అనేవి మనంతటా మనకే అర్థమవుతాయి ఇలా కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉండి దానికి సంబంధించిన ఏదైనా టెస్ట్స్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటే మన పర్ఫార్మెన్స్ మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో దీంట్లో నుంచి మనం చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసే క్రమంలో స్మార్ట్ వర్క్ కూడా మనకు అలవాటు అంటే చూడండి ఏ క్రికెటర్ అయినా కానీ లేకపోతే ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటే ఏ ఫీల్డ్లో అయినా కానీ ఎక్స్పర్ట్స్ అని చెప్పి చూస్తాం అంటే ఆ ఎక్స్పర్ట్ స్టేజ్ దాకా వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రాక్టీస్ అంటే చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాంట్లో యూనో పర్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది సేమ్ అలాగే ప్రిపరేషన్లో కూడా ఇట్స్ నాట్ లైక్ ఒక వన్ డేలో మనకు మొత్తానికి మొత్తం సిలబస్ అర్థం దానిపైన ఇష్టం తిరగడం సో డెఫినెట్గా నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ రావడం ఇట్ ఈస్ జనరల్గా ఇంపాసిబుల్ అనే చెప్పాలి కొంతమందికి ఇందులోకి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్లో అదంటే ఏంటో అర్థమవుతుంది ట్వంటీ డేస్లో థర్టీ డేస్లో ఫస్ట్లో భయం అనేది డెఫినెట్గా ఉంటుంది కానీ ఉన్నా కానీ ఇది సహజమే ఇది నార్మలే అని చెప్పి అలా కన్సిస్టెంట్గా మనం ఎఫర్ట్స్ని పెడుతూ ఉంటే ఎవరికి కావాల్సిన సాఫ్ట్ యూనో స్మార్ట్ వర్క్ని వాళ్ళే నేర్చుకుంటారు పర్సన్ టు పర్సన్ స్మార్ట్ వర్క్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది సో ఎగ్జాక్ట్గా ఇదే స్మార్ట్ వర్క్ అని చెప్తే అది ఇంకొక పర్సన్కి సూటబుల్ అవ్వకపోవచ్చు సో నన్ను అడిగితే ఏంటంటే ఏ ప్రిపరేషన్ అయినా కూడా యునిక్ స్ట్రాటజీ ఉంటుంది ఆ యునిక్ స్ట్రాటజీ మిగతా వాళ్ళ స్ట్రాటజీస్ చూసుకొని మీకు తగ్గట్టుగా దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి అంతేకాని గుడ్డిగా దాన్ని నమ్ముకొని అదే స్మార్ట్ వర్క్ అనే భ్రమలో ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు ఉంటుంది మనకు ఇప్పుడు కావాల్సిన ఈ తక్కువ డ్యూరేషన్లో ఫస్ట్ కావాల్సినది స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ కావాల్సింది హార్డ్ వర్క్ సో కంటిన్యూస్గా ఇవ్వాలి నుంచి ఎఫర్ట్స్ పెట్టినా కూడా విల్ డెఫినెట్లీ గెట్ ద సక్సెస్ సో ఈ స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అనేది డెఫినెట్లీ పర్సన్ అండ్ దెన్ కమింగ్ డేస్ కి టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ తీసుకునే వాళ్ళు కోచింగ్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సతమతం అయ్యేది నో కన్ఫ్యూజన్ డైలమాలో ఉండేది ఏంటంటే హౌ టు ప్రిపేర్ ద టైం టేబుల్ అంటే బేసికల్గా మనం ఏం చెప్పాలంటే ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా టూ మంత్స్ అనేది డెఫినెట్గా రివిజన్ పీరియడ్కి మాత్రమే యూస్ చేసుకుంటాం అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక లాంగ్ డ్యూరేషన్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తీసుకున్నట్లయితే సో నార్మల్గా ఓవర్ ద ఇయర్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ కంప్లీట్గా చదువుకున్నది రివైజ్ చేసుకోవడానికి మాత్రమే యూటిలైజ్ చేస్తారు కానీ మనకిక్కడైన సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఎందుకంటే మన కన్సర్టినిటీ ఎక్కువ అంటే ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకు డీటెయిల్డ్గా లేకపోయేసరికి ఇప్పుడే ప్రిపరేషన్ అంటే ఇప్పుడే చదువుతారు చదువుకున్నది మళ్ళీ రివైజ్ చేయాలి అలాగే దాన్ని మనం ఎక్కువసేపు మన మైండ్లో పెట్టుకోవాలి ఇన్ని బర్డెన్స్ ఉంటాయి సో మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే టైం టేబుల్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆల్రెడీ చదువుకొని ఉన్నది ఉంటారో ఫర్ సపోజ్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఏ ఎగ్జామినేషన్ అయినా కానీ ఇప్పుడు గ్రూప్ వన్ తీసుకుంటే ప్రిలిమినరీ స్టేజ్లో థర్టీన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంటే ఈ పదమూడు ఆస్పెక్ట్స్లో నుంచి ఏ టాపిక్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అని అనలైజ్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ అలాగే గ్రూప్ టూకి సంబంధించి సిక్స్ హండ్రెడ్ మార్క్స్లో సో ఫోర్ పేపర్స్లో ఈచ్ పేపర్లో ఏ టాపిక్లో నుంచి ఎన్ని వస్తాయి అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అనలైజ్ జనరల్గా ఫిఫ్టీ 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 ఈచ్ పేపర్లో యూనో వన్ ఫిఫ్టీ మార్క్స్ మార్క్స్ వరకు వస్తాయి అని ఎస్టిమేట్ చేయొచ్చు కానీ మనం మెయిన్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్గా సిలబస్ని బ్రెయిన్లో పెట్టుకొని సిక్స్ అంటే టూ మంత్స్ డ్యూరేషన్ సో సిక్స్టీ డేస్ ఉంది సిక్స్టీ డేస్లో అట్లీస్ట్ టూ టు నో ఒక సబ్జెక్ట్కి ఫైవ్ డేస్ కేటాయించుకోవాలి కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ ఎకానమీ ఎకానమీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సో ఇలాంటి మేజర్ సబ్జెక్ట్స్కి కొంచెం ఎక్కువ టైం పెట్టుకొని అలాగే కొన్ని మైనర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే అది ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్లో వ్యారీ అవుతూ ఉంటాయి సో ఫర్ సపోజ్ ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఇవి మైనర్ సబ్జెక్ట్స్ అన్నట్టు కాదు కానీ ఇవి మోస్ట్లీ కరెంట్ అఫైర్స్కి రిలేట్ చేసి ఉంది సో దీనికి తక్కువ టైం కేటాయించి వాటికి కొంచెం ఎక్కువ టైం కేటాయించి ఫర్ సపోజ్ ఎకానమీకి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ కేటాయిస్తే మైనర్ సబ్జెక్ట్స్కి ఒక టూ టు త్రీ డేస్ కేటాయించుకొని మనం ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఎప్పుడైతే సిలబస్ మొత్తం అయిపోతుందో ఆల్రెడీ సిలబస్ మొత్తం అయిపోయి ఉన్న వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవాలి అంటే మనం టూ మంత్స్ అనేది ఎస్టిమేషన్ అది పెరగవచ్చు ఇంకా తగ్గవచ్చు కానీ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోచింగ్ తీసుకున్న వాళ్ళు పర్టికులర్గా స్ట్రాటజీ వేసుకోవడం పర్టికులర్గా ప్లాన్ వేసుకోవడం ఇట్ ఇస్ టూ డిఫికల్ట్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ కోచింగ్ ద్వారానే నేర్చుకుంటున్నారు ఫర్ సపోజ్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తాను నేర్చుకున్నాడు సో క్లాసెస్లో సబ్జెక్ట్ అవుతుంది సబ్జెక్ట్తో పాటు ప్రిపరేషన్ అవుతుంది ఇప్పుడు ప్లాన్ వేసుకోవాలంటే సిక్స్టీ డేస్కి ఏ సబ్జెక్ట్కి ఎంత అని చెప్పి పెట్టుకుంటాం మనకు అయిపోని సబ్జెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి దాన్ని మనం ఎలా ప్లాన్ చేసుకుంటాము దాన్ని ఎలా వేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ మెయిన్గా ఫ్రెషర్స్కి సంబంధించి ఇది ఇంకా డిఫికల్ట్ ఉంది అందుకోసం నేను కోచింగ్ తీసుకునే వాళ్ళకు ఒక స్టడీ ప్లాన్ చెప్తాను కోచింగ్ అయిపోయిన వాళ్ళకు ఒక స్టడీ ప్లాన్ చెప్తాను సో అయితే కోచింగ్ తీసుకున్న వాళ్ళు పర్టికులర్గా ఏం స్టడీ ప్లాన్ పెట్టుకోకుండా రా దాదాపుగా రోజు దాదాపుగా కోచింగ్ ఎక్కడ తీసుకున్నా ఐదు నుంచి ఆరు గంటలు లేదా ఏడు గంటలు మినిమమ్ కోచింగ్ టైమే ఉంటుంది వాళ్ళకి లంచ్ బ్రేక్స్ తీసుకున్న తర్వాత దాదాపుగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ కోచింగ్లోనే గడిపేస్తున్నారు అంటే వీళ్ళు ఇన్ని గంటలు చదువుకున్న దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకొని దాంట్లో పర్ఫెక్షన్ అవ్వడం మన మెయిన్ ప్రయారిటీ సో పర్ఫెక్షన్ అయిపోయిన తర్వాత ఇఫ్ వి గెట్ ఎనీ టైం దానికి సంబంధించిన ఏవైనా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి మన పర్ఫార్మెన్స్ని టెస్ట్ చేసుకుంటే దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ యా సో టూ మంత్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇట్స్ అ షార్ట్ పీరియడ్ ఇలాంటి కాంపిటేటివ్ జనరల్ జనరల్గా మనం చూసుకుంటే సో టఫ్ ఉంటాయి కాబట్టి అండ్ వాళ్ళు కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వాళ్ళు ఎలా బిల్డప్ చేసుకోవాలో చాలా మందికి టెన్షన్ ఉంటుంది మేము ఇది సాధించలేమేమో ఆ టెన్షన్ వల్ల సగం కోల్పోతారు అండ్ యూ సర్ యూ హ్యావ్ దిస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ బికాజ్ మీరు టూ టైమ్స్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యారు అండ్ దెన్ టూ టైమ్స్ జేఆర్ఎఫ్ టైమ్స్ మీరు నెట్ సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలి స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ డెఫినెట్గా ఎందరికీ ఈ భయం ఎవరెవరికి ఉంటుంది అని అడిగితే ఫర్ సపోజ్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ రిలీజ్ అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్న థింగ్ తనకి ఎప్పుడు తెలియదు అసలు సెలెక్ట్ అవుతాము అన్న పాయింట్ కూడా ఎవరికి తెలియదు ఏ ఎగ్జామినేషన్లో అయినా కూడా సెలెక్ట్ అవుతాను అనేది ఎవరికి తెలియదు సో డెఫినెట్గా సెలెక్ట్ అవుతానా లేదా అన్న భయం తప్పకుండా ఉంటుంది కాకపోతే స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నా ఒక్కడికే ఈ భయం అవుతుంది అంటే నేను ఒక్కడనే ఈ డైలామాలో ఉన్నాను సొసైటీ మొత్తంలో వాళ్ళు చాలా కంఫర్ట్గా ఉన్నారు వాళ్ళకేం భయం లేదు అనే ఫీలింగ్లో ఉంటారు అంటే ఇదే క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అడిగితే ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు సో బిజినెస్ స్టార్ట్ చేసే చేయాలనేది కంపల్సరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు బిజినెస్ సక్సెస్ అవుతుందా అవ్వదా అని అతనికి ఎప్పటికీ తెలీదు సో సక్సెస్ అవుతుందనే బిజినెస్ పెడతాడు బిజినెస్ ఫెయిల్ అవుతే ఎలాగా అనే క్వశ్చన్ వస్తే తాను ఎప్పటికీ కూడా బిజినెస్ పెట్టలేడు ఎప్పుడు సక్సెస్ అవ్వలేడు లైఫ్లో ఏ ఇంపార్టెంట్ థింగ్ అయినా కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది సెలెక్ట్ అవుతానా కాదా ఈ రెండు నెలల్లో నేను సెలెక్ట్ అవుతానా అని చెప్పి నా దగ్గరికి అడిగిన క్వశ్చన్స్ అనే ఇలా అడిగిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు సరే ఈ టూ మంత్స్ సరిపోతుందా అంటే హౌ కెన్ ఐ సే నేనే కాదు ఈ టూ మంత్స్లో నేను సెలెక్ట్ అవుతాను అని చెప్పి దేవుడు కూడా చెప్పలేడు ఎందుకంటే ఈ టూ మంత్స్ నువ్వు ఎలా స్పెండ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఓన్లీ క్లాసెస్కి వచ్చి క్లాసెస్ విని సో సెలెక్ట్ అవుతాను అన్న భ్రమలోనే నువ్వు ఉంటే ఏదో టైంపాస్ కంటే ఒక వన్ అవర్ ఏదైనా ఫోన్ పట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చదువుకొని చదువుకుంటూ మొబైల్ని పట్టుకొని నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ ఇలా మల్టిపుల్ టాస్క్ చేస్తే యూల్ నాట్ గెట్ దట్ సో సక్సెస్ తప్పకుండా వస్తుంది కానీ మీ దగ్గర కంట్రోలబుల్స్ అంటే సక్సెస్ వస్తుందా రాదా ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ సెలెక్ట్ అవుతానా కదా సో డోంట్ బాదర్ అబౌట్ దట్ సో మన చేతుల్లో ఇప్పుడు ఏమున్నాయి సో నా చేతుల్లో నేను సిలబస్ని కంప్లీట్ చేయాలి నా చేతుల్లో చదువుకుంది రివైజ్ చేయాలి నా చేతుల్లో నా టెస్ట్ని పర్ఫార్మ్ నా పర్ఫార్మెన్స్ని నేను చెక్ చేయాలి ఈ మూడు మాత్రమే మన చేతుల్లో ఉన్నాయి వీటిని మీరు దేనిపైన ఫోకస్ చేయకుండా సిన్సియర్గా వీటిపైన ఫోకస్ చేస్తే డెఫినెట్గా ఆ డెస్టిని అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది సో ఎలాగున్నా కానీ అవుతుందా కాదా అనే భ్రమలోనే ఉంటే ఎవరికీ తెలియదు సో అంటిల్ అన్లెస్ ద బట్ పర్సన్ గెట్ సక్సెస్ విల్ నాట్ షోర్ వెదర్ విల్ వీ సక్సీడ్ ఆర్ నాట్ మనకేదో ఒక యునో ఒక సేయింగ్ ఉంటుంది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఆర్ సేవ్ అట్ ఈస్ ఇంపాసిబుల్ టు థింక్ అంటిల్ ఇట్ ఈస్ డన్ మనం చేసేంత వరకు అది ఎప్పుడు ఇంపాసిబుల్ అనిపిస్తూనే ఉంటుంది మన మైండ్ సెట్ పైన డిపెండ్ అవుతుంది సో మీకు మీరే ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇంకొక అదృష్టం ఏంటంటే మీరు సంవత్సరం పొడుగున రెండు మూడు సంవత్సరాలు దానికోసం నిరంతరం అంటే మీ ప్రైవేట్ లైఫ్ ని మొత్తం దూరం పెట్టి కష్టపడాల్సిన అవసరం లేదు రెండు మూడు నెలల్లో తాడో పేడో తేల్చుకుంటాం సో అవుతుందా ప్రిలిమ్స్ అయిపోతే నెక్స్ట్ ఇంకొకది సో లేకపోతే టూ త్రీ మంత్స్ లేకపోతే ఇంకొక మంత్ లో గ్రూప్ టు నోటిఫికేషన్ వస్తుందా సో వచ్చేంత వరకు మనం స్ట్రాంగ్ గా ఉండి ప్రిపేర్ అయిపోయి సో సో వీ కెన్ వీ హ్యావ్ టు ఫేస్ దాట్ సో దట్ ఈస్ థింగ్ ఓన్లీ బూస్టింగ్ లేదా కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం థింక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో సో దట్ పాజిటివ్ థింకింగ్ రియలీ హెల్ప్స్ అనమాట స్టార్ట్ చేసేటప్పుడే భయంతో స్టార్ట్ చేస్తే ఆ పని సరిగ్గా జరగదు డెఫినెట్లీ అండ్ స్టూడెంట్స్ ఏంటి అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతమంది ఒక సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటారు ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేయాలి అని కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే అదే సబ్జెక్ట్ చదువుతుంటే కొంచెం బోరింగ్గా అనిపించి ఓకే స్విచ్ అవుదాం వేరే సబ్జెక్ట్కి చదువుకుందాం సో ఎట్ ఏ టైం ఒక సబ్జెక్టే ఫోకస్డ్గా చదివితే బెటరా లేదు అంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదువుకోవచ్చా ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది లైక్ ఆఫ్ సేమ్ డౌట్ అంటే ఇప్పుడు చూడండి ఈ థింగ్స్ సింగిల్ సబ్జెక్ట్ మల్టిపుల్ సబ్జెక్ట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండిటికీ ఉంటుంది కానీ మనము ఒక పాయింట్కి ఎప్పుడైనా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనం ఎలా డిసైడ్ చేస్తామంటే దానికి మోర్ అడ్వాంటేజెస్ ఉంటే దాని ప్రకారం వెళ్దాం దానికి మోర్ డి ఒక పాయింట్కి మోర్ డిసడ్వాంటేజెస్ ఉంటే దాన్ని మనం పక్కన పెడతాం ఇప్పుడు సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్ ఒక ఫోర్ అవర్స్ ఒకటే సబ్జెక్ట్ స్పెండ్ చేస్తే మనకు జనరల్గా ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టవచ్చు లేకపోతే ఈవెన్ హాఫ్ ఎన్ అవర్ టైం కూడా పట్టవచ్చు టు ఇన్వాల్వ్ కంప్లీట్లీ ఇంటు ద సబ్జెక్ట్ సో హాఫ్ ఎన్ అవర్ కాగానే ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవుతాం హాఫ్ ఎన్ అవర్ తర్వాత యాక్చువల్ స్పీడ్ అనేది స్టార్ట్ అవుతుంది సో దెన్ మనకు ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ మనకు పర్టికులర్గా దీనికి టైం దొరుకుతుంది ఆ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మనం ఎఫిషియెంట్గా స్పెండ్ చేస్తాం అలాగే లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా వేస్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఇలా ఈ ఫోర్ టు ఫైవ్ అవర్స్ని ఒకే సబ్జెక్ట్ని స్పెండ్ చేస్తే తొందరగా సిలబస్ అయిపోవడానికి సో టైం వేస్ట్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది కానీ అదే రెండు సబ్జెక్ట్స్ టూ టు అవర్స్ని మనం డివైడ్ చేసామనుకోండి లేకపోతే టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక టూ సబ్జెక్ట్స్కి స్పెండ్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్టే ఒక సింగిల్ సబ్జెక్ట్కి దాదాపుగా హాఫ్ అన్ అవర్ అందులో అడ్జస్ట్ అవ్వడానికి ఆ సబ్జెక్ట్కి హ్యాబిచువేట్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పడుతుంది సో మనం అందులో ఇన్వాల్వ్ అయిపోగానే టూ అవర్స్ మాత్రమే మిగులుతుంది సేమ్ మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం సో అప్పుడు సేమ్ దానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ఇన్వాల్వ్ అవుతాం అందులో డీప్గా ఇన్వాల్వ్ అయిపోయేసరికి టైం అవుతుంది సో మీకు ఒకే సబ్జెక్ట్ చదివితే మోర్ కవర్ చేయొచ్చు అలాగే రెండు సబ్జెక్ట్స్ లేదా అంతకంటే డిపెండింగ్ ఆన్ ద టైం మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదివితే కొంచెం టైం వేస్ట్ అవ్వచ్చు కానీ ఒకే సబ్జెక్ట్ చదివితే జనరల్గా కొంతమంది స్టూడెంట్స్కి బోర్ రావచ్చు నిద్ర వస్తుంది అంటే లైక్ ప్రిపరేషన్ పైనే ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ బర్డెన్ అనేది వస్తుంది సో ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు దే కెన్ గో ఫర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ కానీ టూ అట్మోస్ట్ త్రీ కానీ కనీసం ఒక సబ్జెక్ట్కి రెండున్నర గంటలు కేటాయిస్తే దాట్ విల్ బీ గుడ్ ఇలా బోర్ వచ్చేవాళ్ళు లేదు నాకు ఎంత చదివినా కానీ ఐమ్ నాట్ అట్ ఆల్ గెటింగ్ బోర్ నాకు సిలబస్ కూడా తొందరగా అయిపోతుంది అనుకుంటే యూ కెన్ స్టిక్ ఫర్ వన్ సబ్జెక్ట్ ఎందుకంటే నిన్న చదివింది కూడా ఇవాళ స్టార్ట్ చేసే ముందు రివైజ్ చేసుకోవాలి ఇప్పుడు రోజు రెండు సబ్జెక్ట్స్ అయితే నెక్స్ట్ డే మళ్ళీ అదే టూ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తే ఆ టూ సబ్జెక్ట్స్ పైన రివిజన్ దాన్ని అలవాటు చేసుకోవడం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది అయితే సింగిల్ సబ్జెక్ట్ చదవాలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవాలా అనేది స్టూడెంట్ టు స్టూడెంట్ వ్యారీ అవుతుంది ఇది కూడా ఫిక్స్గా అంటే ఇలా అడిగినప్పుడు కూడా మేము సమాధానం చెప్పేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి నచ్చకపోవచ్చు అంటే సింగిల్ సబ్జెక్టే చదవాలని చెప్పినప్పుడు నా ఇష్టాన్ని తన పైన రుద్దినట్టుంటుంది మేబి తనకి ఇదే బోర్ ఫీల్ అవుతే తనకు అలవాటు అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ ఫ్యాకల్టీ మేము చెప్పాల్సింది ఏంటంటే ఆల్టర్నేటివ్స్ యూ హ్యావ్ టు చూస్ విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ ఇదంతా కాదు సార్ మీరే చెప్పండి ఎలా చేస్తే ఏది బాగుంటుంది అంటే దెన్ నాకున్న ఇంటెన్షన్ బట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి సింగిల్ సబ్జెక్ట్ చదివితే తొందరగా అయిపోతుంది కాబట్టి యూ కెన్ గో ఫర్ దాట్ అని నేను చెప్తాను సో సింగిల్ సబ్జెక్ట్ ఫోకస్డ్గా చదివి అయిపోతే గో టు నెక్స్ట్ అండ్ సార్ టైప్స్ ఉంటారు రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు వర్క్ చేస్తూ ఇంక ప్రొఫెషన్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళిద్దరికి ప్రిపరేషన్స్ అండి సేమ్ జనరల్ గా ఇప్పుడు కూడా ఈ జనరేషన్ చూస్తే ఒకప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తుందన్న వెంటనే ప్రైవేట్ జాబ్స్ అన్ని కూడా రిజైన్ చేసి అంటే ఒక టూ మంత్స్ లేకపోతే ఒక త్రీ మంత్స్ లాంగ్ ఒక లీవ్ తీసుకొని ఈవెన్ లో క్యాడర్లో ఉన్న లేకపోతే లో లెవెల్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా లీవ్ తీసుకొని సో కంటిన్యూస్గా దీనికి ప్రిపేర్ అవ్వాలి అనే అనుకునే వాళ్ళు ఉండేవారు కానీ ఇప్పుడు చాలామంది సో యునో ఈ పోస్ట్ కోవిడ్ వల్ల సో పోస్ట్ కోవిడ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ పర్సన్ టు కంప్లీట్లీ లీవ్ ద జాబ్ అండ్ టు గో ఫర్ దిస్ అయితే ఒకవేళ వీలైనంత వరకు పాజిబిలిటీ ఉంటే ఈ తక్కువ టైంలో సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు డెడికేటెడ్లీ ఫోకస్ ఫర్ ద ఎంటైర్ సబ్జెక్ట్ అంటే మొత్తానికి టూ మంత్స్ డెడికేటెడ్గా దీనికే చదవాలి కానీ కొంతమందికి ఈ ఎంటైర్ టైం స్పెండ్ చేయడానికి టైం సరిపోకపోవచ్చు డైలమాలో ఉండొచ్చు సో అలాంటి వాళ్లకు ఉన్న వన్ ఆఫ్ ద చాయిస్ ఏంటంటే ఈవినింగ్ బ్యాచెస్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేకపోతే మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఆల్రెడీ చదువుకొని ఉన్న వాళ్ళు కూడా తమకున్న మిగిలిన టైంలో స్పెండ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ని మినిమైజ్ చేయాలి సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సో సిలబస్ ప్రకారం తక్కువ అంటే ఒక టాపిక్కి సంబంధించి స్టాండర్డ్ బుక్ చదివితే ఇట్ విల్ టేక్ వెరీ హ్యూజ్ టైం రెగ్యులర్గా మొత్తం చదివేటప్పుడు తనకు చాలా టైం ఉంటుంది సో నోట్స్ ప్లస్ స్టాండర్డ్ బుక్ రెండు చదవచ్చు కానీ ఇలా కొంచెం లిమిటెడ్ టైం ఉన్న వాళ్ళు బేసికల్గా దేన్ని ఫోకస్ చేయాలంటే గో ఫర్ ద క్లాస్ నోట్స్ ఏ ఇన్స్టి అంటే కొన్ని పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని ఫేమస్ ఫ్యాకల్టీస్ ఉంటారు సో కొంతమంది స్టూడెంట్స్కి ఆ నోట్స్ చదివితే చాలా తొందరగా అర్థమవుతుంది అనుకో ఇప్పుడు యూనో నాకు సంబంధించి కూడా అశోక్ నగర్లోని చాలా ఇన్స్ట్యూ యూనో చాలా బుక్ స్టాల్స్లో రోహిత్ సార్ పాలిటీ నోట్స్ అంటే విల్ గెట్ దాట్ సో నేను ఆల్రెడీ టీచ్ చేసి సో ఒక సిస్టమాటిక్ మేనర్లో అన్నెసరీ కంటెంట్ని రిమూవ్ చేసి నెసెసరీ కంటెంట్ మాత్రమే పెట్టి సో మీ ప్రిపరేషన్ కొంచెం వరకు సింపుల్ అవుతుంది సింప్లిఫై చేసినట్టు అవుతుంది సో మీకు లిమిటెడ్ టైం ఉంది కాబట్టి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ గో ఫర్ ద క్లాస్ నోట్స్ అండ్ గో ఫర్ ద మల్టిపుల్ రివిజన్స్ సో సార్ ప్రిపరేషన్ ఎంత బాగా ప్రిపేర్ అయినా సో అల్టిమేట్లీ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడే మనకి లైక్ మనం ఏం చదువుకున్నాం అనేది అక్కడే మనం ప్రెజెంట్ చేస్తాం సో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నుండి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే ఒక బిగ్ ట్రబుల్ వాళ్ళకి లాట్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఎలా గుర్తుపెట్టుకోవాలి మర్చిపోతున్నాం ఎగ్జామ్ టైంకి వచ్చేటప్పటికే మర్చిపోతాం ఎంత బాగా ప్రిపేర్ అయినా ఎక్కువ మంది క్వశ్చన్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఇది సో హౌ టు రిమెంబర్ జనరల్ గా ఒక సబ్జెక్ట్ స్పెషలైజేషన్ తీసుకున్నాం అనుకోండి ఒకే సబ్జెక్ట్ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ముఖ్యంగా గ్రూప్స్ లాంటి ఎగ్జామినేషన్స్ లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ చెప్పాలంటే హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ ఎన్వైరన్మెంట్ అలాగే హిస్టరీలో తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఏపీ అయితే ఏపీ హిస్టరీ ఏపీ బైఫోకేషన్ కానీ తెలంగాణ మూమెంట్ అని ఆర్ట్ అండ్ కల్చర్ అని ఇలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే చూడండి ఒక కామన్ మ్యాన్కి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమంబర్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చాలా డిఫికల్ట్ అంటే ఈవెన్ కొంతమంది నాకు అన్ని గుర్తుంటాయి అని ప్రొజెక్ట్ చేసిన యూ షుడ్ నెవర్ బిలీవ్ ఇన్ దెమ్ ఎవరికి కూడా డెఫ్ పాసిబుల్ కాదు ఇప్పుడు మీరే తీసుకోండి మీకు ఒక ఏటీఎం వచ్చింది ఈ ఇప్పుడున్న మారుతున్న జనరేషన్ వల్ల చాలా మంది ఏటీఎం యూసేజ్ తగ్గించారు డైరెక్ట్గా వైఫై యూజ్ చేయడమో లేకపోతే ఫోన్పే జీపే ఈ ఏటీఎంకి ఒక ఫోర్ టు సిక్స్ లెటర్స్ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి పిన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సమ్థింగ్ ఇలా ఒక వన్ టూ మంత్స్ వరకు మీరు ఆ ఏటీఎంని వాడకపోతే ఆ నాలుగు క్యారెక్టర్లు లేకపోతే ఆరు క్యారెక్టర్లున్న పిన్ పైనే మీకు డౌట్ వస్తుంది ఈవెన్ మెయిల్ ఐడి కూడా మనకున్న సిస్టమ్స్లో ఆల్రెడీ మెయిల్ ఐడి సేవ్ ఉంటుంది పాస్వర్డ్ ఏదో ఒక పేరు ఒక టెన్ క్యారెక్టర్స్ ఏదో వర్డ్ పెట్టుకుంటారు సో ఒక వన్ టూ మంత్స్ అయిపోయింది సడన్గా ల్యాప్టాప్ బయట ఏదో మెయిల్ ఐడి ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది రాంగ్ మెయిల్ ఐడి పెడతారు మళ్ళీ ఫర్గర్డ్ పాస్వర్డ్కి వెళ్తారు అంటే జస్ట్ ఒక క్యారెక్టర్ ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే లెటర్స్ క్యారెక్టర్స్ లేకపోతే చిన్న సెంటెన్స్ ఒక పాస్వర్డ్ పెట్టుకునేది దీన్ని మర్చిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ రివిజన్ దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కువగా యూజ్ చేయట్లేదు అంటే ఆటోమేటికల్గా మన మెమరీలోంచి వెళ్ళిపోతాయి మీరు చూడండి టెన్త్ క్లాస్ అయిపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఆ టెన్త్ క్లాస్ మెమొరీస్ మన బ్రెయిన్లో ఉండిపోతూనే ఉంటాయి వన్స్ యూ గో టు ద బీటెక్ టెన్త్ క్లాస్ మెమొరీస్ పోతాయి ఇంటర్మీడియట్ మెమరీస్ వస్తాయి ఈ బీటెక్ అయిపోయిన తర్వాత లైఫ్కి ఎంటర్ అయిన తర్వాత బీటెక్ మెమరీస్ ఉంటాయి టెన్త్ ఇంటర్ మర్చిపోతాయి అంటే ఎందుకంటే ఆర్ రివైజింగ్ దెమ్ అంటే కొంచెం టైంలో రివైజ్ ఉంటుంది సో మనం హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ ఏమవుతుంది అంటే కొంత మేరకు గుర్తుపెట్టుకో కొంతమంది మహానుభావులు అయితే వన్ మంత్ టూ మంత్స్ వరకు గుర్తుపెట్టుకుంటారు అండ్ డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీ టు పర్సనాలిటీ అంటే మన వీక్నెస్ ఏంటో మనకు తెలియాలి సో నేచురల్గా కూడా మనిషి ఎబిలిటీ లూజ్ అయిపోతూ ఉంటుంది జ్ఞాపకాలన్నీ మర్చిపోతూ ఉంటారు ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు ఫార్టీ టూ ఇయర్స్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే హెల్త్ పరంగా కూడా ఇట్ వారీస్ సో మెయిన్ థింగ్ ఏంటంటే మళ్ళీ 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 చూడాలి కానీ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చదువుబుద్ధి కాదు అస్సలకి అంటే మళ్ళీ రివైజ్ చేస్తే ఆ ఇది చదివేశానులే నా మైండ్లో ఉంది అంటే ఆ భ్రమలో ఉంటారు నా బ్రెయిన్లో ఉంది నేను గుర్తు పెట్టుకుంటానన్న భ్రమలో మాత్రమే ఉంటారు అంటే ఇంజనీరింగ్ వరకు డిగ్రీ వరకు కాలేజ్లో ఎగ్జామ్స్ కంపల్సరీ పెడతారు ఆ ఎగ్జామ్స్లో మార్క్స్ కోసమన్నా మనం రివైజ్ చేసి రాస్తాం కానీ ఒక్కసారి కాలేజ్ అయిపోయి కాంపిటేటివ్ ఫీలో దిగితే మనల్ని ప్రశ్నించేవాడు ఎవరు లేరు ఇంకా ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చదువుతూనే ఉంటాం కానీ ఎప్పుడు మనల్ని మనం టెస్ట్ చేసుకోము అంటే రివిజన్ సరిగ్గా చేయకపోగా దాన్ని మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు సో ఇక్కడ ఏంటంటే రివిజన్ ఓన్లీ రివిజన్ ఈజ్ ద మంత్ర ఫర్ ఎవ్రీ సక్సెస్ అయితే ప్రతి కాంపిటేటివ్ ఆస్పరెంట్కి కూడా రివిజన్ చేస్తే సక్సెస్ రివిజన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కానీ ఇంప్లిమెంటేషన్ అంటే ఏం చేస్తే సక్సెస్ వస్తుందో ప్రతి ఒక్కళ్ళకు తెలుసు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు సో ద థింగ్ డిపెండ్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్ అందుకే వన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అవుతారు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవ్వరు కారణం ఏంటంటే దేర్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దస్ పీపుల్ ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ సో హియర్ యు విల్ హ్యావ్ పర్సనలైజ్డ్ మెంటార్స్ గురూస్ హూ విల్ సే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా చెప్పి ఎలా ఏంటో చెప్తూ ఉంటారు ఈవెన్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హ్యావ్ యునో సెవెన్ ఇయర్ టు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అ టీచింగ్ అండ్ ఆల్సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ని ఫేస్ చేసిన అనుభవం కూడా ఉంది సో దట్ ఈస్ వై చెప్పే ప్రతి పాయింట్ కూడా స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందో ఐ కెన్ రిలేట్ దెన్ సో ద ఓన్లీ థింగ్ దట్ రివిజన్ యా సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ప్రాక్టీస్ ద మోర్ యూ రివైజ్ మీకు అది డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇందాక సబ్జెక్ట్స్ లిస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సార్ సో హౌ టు ప్రయారిటైజ్ సబ్జెక్ట్స్ యాక్చువల్లీ సబ్జెక్ట్ ప్రయారిటైజ్గా దిస్ క్యాన్ బి ఎనీథింగ్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు గ్రూప్ టు ఎగ్జామినేషన్ తీసుకున్నాం అనుకోండి గ్రూప్ టు ఎగ్జామినేషన్ అందులో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ తీసుకుంటే కానీ కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు హిస్టరీ పాలిటీ ఎకానమీ అండ్ అలాగే తెలంగాణ మూమెంట్ ఇప్పుడు ఓన్లీ తెలంగాణ మూమెంట్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ సో అలాగే ఓన్లీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ తీసుకుంటే దీనికి వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే త్రీ హండ్రెడ్ మార్క్స్ టూ సబ్జెక్ట్స్ ఇంకొకటి పాలిటీ తీసుకున్నాం అనుకోండి పాలిటీ సో దాదాపుగా ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ పాలిటివ్ ఉంటుంది సేమ్ అలాగే ఇండియన్ హిస్టరీ అంటే మనం తెలంగాణ మూమెంట్ అలాగే ఎకానమీ పాలిటీ హిస్టరీ సో ఇండైరెక్ట్గా తెలంగాణ మూమెంట్ని హిస్టరీని రిలేట్ చేయొచ్చు జస్ట్ ఈ త్రీ టు ఫోర్ సబ్జెక్ట్స్ చదివితే యూ విల్ బి హ్యావింగ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే ఎగ్జాక్ట్గా ఫోర్ హండ్రెడ్ వస్తాయని చెప్పడానికి లేదు కానీ మోస్ట్లీ ద ఛాన్సెస్ ఆర్ దేర్ అంటే వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద సబ్జెక్ట్ బేస్డ్ అపాన్ ద మార్క్స్ విచ్ వీఆర్ అస్యూమింగ్ సో ఇలా దీన్ని ఇమాజిన్ చేసుకొని చదవచ్చు కానీ ఇదే గ్రూప్ వన్కి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి ప్రిలిమినరీ స్టేజ్లో ఈ మూమెంట్ అనేది లేదు కానీ మిగతా థర్టీన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కానీ మూమెంట్ మొత్తానికి లేదని పక్కన పెట్టలే దానికి సంబంధించిన వన్ ఆఫ్ టూ థింగ్స్ కల్చర్కి హెరిటేజ్కి సంబంధించి పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ డిపెండింగ్ ఆన్ ద మార్క్స్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఫర్ సపోజ్ ఎకానమీ చాలా ఇంట్ మార్క్స్ స్కోరింగ్ కానీ మీకు కొంచెం ఎకానమీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంటే ఓపెనింగ్ ఎంత మంచి స్కోర్ వస్తే ఆ టీమ్ అంత స్ట్రాంగ్గా నిలబడుతుంది అంటే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ ఇష్టమైన సబ్జెక్ట్ తోటి ఎప్పుడైతే అందులో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవుతావో దెన్ యూ కెన్ హండ్రెడ్ పర్సెంట్ గెట్ అంటే ఫామ్ పెరుగుతూ ఉంటుంది అంటే ఇదే ఎంకరేజ్మెంట్ ఒక్కసారి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారా మిగతా వాళ్ళపైన బర్డెన్ జరుగుతుంది ఇట్ ఈస్ డిఫికల్ట్ అలాగే ఓపెనింగ్ నీ ప్రిపరేషన్ హ్యాపీగా సాఫీగా ముందుకెళ్తే మిగతా దానిపైన కూడా ఆ కంటిన్యూ అవుతుంది ఇట్ విల్ డెఫినెట్లీ లీడ్ యూ ద సక్సెస్ ఎస్ సార్ అండ్ సీనియర్ పాలిటీ ఫ్యాకల్టీ పాలిటీ అండ్ కరెంట్ ఎఫైర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి సో స్టూడెంట్స్ పాలిటీ అండ్ కరెంట్ గురించి ఏం చెప్తారు సో యాక్చువల్గా ఎస్ చాలా స్టూడెంట్స్ అండి సేమ్ పాలిటీ ఇప్పుడు చెప్పాలంటే మనకు ఏ ఈ గ్రూప్స్ టీఎస్పిఎస్సి కానీ ఏపీఎస్సి కానీ దే విల్ బి హ్యావింగ్ సర్టెన్ స్ట్రాటజీ కానీ ఇట్స్ బీన్ సో లాంగ్ ఫుల్ ఫ్లెజ్డ్గా నోటిఫికేషన్ ఇచ్చి ఉండేసరికి సో యూపీఎస్సీ కైండ్ ఆఫ్ ట్రెండ్ చూస్తే స్టాటిక్ పార్ట్ ప్లస్ డైనమిక్ పార్ట్ ఇప్పుడు ఒక సీనియర్ అనుకోండి చాలా వీలైనంత వరకు స్టాటిక్ ఫ్యాక్ట్స్ అన్ని వాళ్ళ బ్రెయిన్లో ఉంటాయి కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిలేట్ దెమ్ విత్ ద కరెంట్ అఫైర్స్ సో ఇప్పుడు మనం చూడండి మనం సబ్జెక్ట్ ఆల్రెడీ చదివి చదివిన్నా సబ్జెక్ట్ చదువుతున్నా మనకు కరెంట్ అఫైర్స్లో చాలా థింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకున్నాం అనుకోండి క్వాడ్ ఉంటుంది ఇప్పుడు మెయిన్గా మన సబ్జెక్టే పాలిటీ తీసుకుంటే యూనో తెలంగాణ స్టేట్కి అండ్ అలాగే గవర్నర్కి సంబంధించి యూనో దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ గోయింగ్ ఆన్ ఇప్పుడు మన పాలిటీ సబ్జెక్ట్లో ఈ స్టేట్స్లో గవర్నర్ రోల్కి సంబంధించి సర్కార్య పుంచి కమిషన్ నంబర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇచ్చారు అలాగే దానికి సంబంధించిన సెవెరల్ కమిటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి తెలంగాణకు సంబంధించి గవర్నర్ ప్రసంగం అని చెప్పి న్యూస్లో ఉంది సో సో థ్యాంక్స్ గివింగ్ మోషన్ అంటాం సేమ్ అది ప్రెసిడెంట్కి కూడా మనం రిలేట్ చేసుకోవచ్చు ఈ మధ్య మనం చూస్తే తమిళనాడుకు సంబంధించి పెరారి వాలన్ కేసుకి సంబంధించి వీటో పవర్స్ అంటే పాకెట్ వీటో అనే దానికి సంబంధించి అలాగే క్షమాభిక్ష అనే దానికి సంబంధించి సో చాలా థింగ్స్ న్యూస్లో ఉన్నాయి అలాగే యాంటీ డిఫెక్షన్లో సో ఇలా ఏవైతే న్యూస్లో ఉంటాయో దాన్ని మన స్టాటిక్ పార్ట్తోని కనెక్ట్ చేసుకుంటూ అంటే మనకేమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్

ఎస్ డిపెండ్స్ అన్నట్టు కాకపోతే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ అండి ఆన్లైన్ చూసిన దానికి మెయిన్గా ఫర్ సపోజ్ నేనే ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకున్నాను అనుకోండి ఆన్లైన్ కోర్స్ తీసుకున్నప్పుడు ఎస్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ క్లాసు లేకపోతే వన్ అవర్ డ్యూరేషన్ క్లాస్ మొబైల్లో చూస్తారు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకు ఒక కాల్ వస్తుంది వీడియోను పాజ్ చేసి కాల్ మాట్లాడి మళ్ళీ అగైన్ దే గో త్రూ ద క్లాస్ అయితే అంతకు ముందున్న ఎఫిషియన్సీ మనకి ఇక్కడ కనిపించదు అంటే ఫోన్లో మాట్లాడిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్లో విన్నప్పుడు మన చూపు సబ్జెక్ట్ పైన ఉంటుంది ఆలోచన ఎవరితోనైతే ఫోన్లో మాట్లాడాము దానిపైన ఎఫిషియన్సీ తగ్గుతుంది అండ్ లాంగ్ డ్యూరేషన్ ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది గంటలు ఆఫ్లైన్లో కూర్చొని వినగలుగుతాం కానీ ఆన్లైన్లో కూర్చొని వినడం చాలా డిఫికల్ట్ అంటే సస్టెనెన్స్ అంటే యూనో కంప్లీట్గా ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేయడం కష్టం క్లాస్కి వస్తే ఒక మూడు గంటల క్లాస్ ఉంటే ఒకవేళ ఫోన్ వస్తే ఒక్కసారి అర్జెంటుగా వెళ్తాం ఇంకోసారి ఫోన్ వస్తే సార్ ఏమనుకుంటారు స్టూడెంట్స్ ఏమనుకుంటారు ఏదో ఒకటి ఫోన్ని సైలెంట్లో పెట్టి క్లాస్ వింటూనే ఉంటాం అంటే ఆన్లైన్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ యువర్ కంట్రోల్ గంట సేపు చూడాల్సిన వీడియోని మూడు గంటలు చూస్తాం వన్ అవర్ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ నాకు సబ్జెక్ట్ని అది మూడు నెలలు కాదు జీవితాంతం అవ్వని అవ్వదు ఏదో చదువుతున్నామనే భ్రమలో ఉంటారు కానీ మనకు ఏ ఆల్టర్నేటివ్స్ లేకపోతే ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంటే ఈ జనరేషన్లో చాలా మంది యూనో ఆఫ్లైన్ ఎడ్యుకేషన్కి అలవాటు పడ్డవాళ్ళు వాళ్ళకి ఇంకా ఆన్లైన్ ఎడ్యుకేషన్ దాంతో అలవాటు అవ్వడం కానీ బాడీకి కూడా సూటబుల్ కాదు ఒక గంట రెండు గంటలు అంటే చూడొచ్చు కంటిన్యూస్ డ్యూరేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ సో అలా తప్పదు అనుకుంటే యూ షుడ్ గో ఫర్ ఆఫ్లైన్ కానీ సారీ కావాలనుకుంటే ఖచ్చితంగా తప్పదు అనుకుంటేనే ఆన్లైన్కి వెళ్ళాలి ఇఫ్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ బెటర్ గో ఫర్ ఆఫ్లైన్ ఏమీ లేనప్పుడు సంథింగ్ ఈస్ బెస్ట్ అన్నట్టు ఆన్లైన్ ఖచ్చితంగా మనం చదవ రాయాలి అని యూనో కృషి ఉంది యూనో ఆలోచన ఉంది కానీ మనకు ఆఫ్లైన్కి వెళ్ళే ఛాన్స్ లేదు కొంతమందికి హాస్టల్స్ లో ఫుడ్ పడకపోవచ్చు ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్ ఫుడ్ పడక ఎక్స్ట్రా బర్డెన్ కూడా ఖర్చు ఆన్లైన్ అంటే ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్లో అయిపోవచ్చు కానీ ఒక మూడు నెలలుంటే మూడు నెలలు హాస్టల్ ఇతర ఖర్చులు సో ఫైనాన్షియల్ ని కూడా చూసుకొని మీకు ఏది అడ్వాంటేజ్ అవుతుంది డిస్అడ్వాంటేజ్ అవుతుంది అని బ్రెయిన్ లో పెట్టుకొని యూ హ్యావ్ టు గో ఫర్ దాట్ అండ్ సార్ మనకి స్టూడెంట్ బైట్స్ ఉన్నాయి వాళ్ళు డౌట్స్ ని మనకి పంపించారు సో ఒకసారి అవి చూసి క్లారిఫై చేయొచ్చు చదివేటప్పుడు అనేక రకాల ఆలోచనలు వస్తున్నాయి వాటిని ఎలా నియంత్రించాలి చదివేటప్పుడు నిద్రను ఎలా నియంత్రించాలి వెరీ బిగ్ క్వశ్చన్ చదువుకునేటప్పుడు నిద్రను ఎలా ఆపుకోవాలి అని ఎస్ అండి ఫస్ట్ డిస్ట్రాక్షన్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు అంటే ఈ డిస్ట్రాక్షన్ కి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు చూడండి ఒక హైవే పైన హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి లేకపోతే సెవెంటీ మన స్పీడ్ కంట్రోల్ని బట్టి ఒక సిక్స్టీ ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్తో కన్సిస్టెంట్గా వెళ్ళాము అనుకోండి డెఫినెట్గా తొందరగా రీచ్ అవుతుంది మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ఎవ్రీ టెన్ కిలోమీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అనుకోండి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది స్పీడ్ డిక్రీజ్ అవుతుంది అంటే ఎంత స్పీడ్గా వెళ్ళినా ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రీచ్ ద డెస్టినేషన్ ఆన్ టైం ఇక్కడ మన లైఫ్లో స్పీడ్ బ్రేకర్స్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ అంటే స్టూడెంట్ ఎలా అయిపోయింది అంటే మనకు అప్పట్లో ఏదో ఏదో సేయింగ్స్లో విన్నాను మీ టైంలో అంటే ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి మీరు సాధించగలిగారు మాకు ఇవన్నీ ఉన్నాయి ఈ డిస్ట్రాక్షన్స్ని తట్టుకొని వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్ సో సింపుల్ సొల్యూషన్ అండి టు ఓవర్కమ్ ద డిస్ట్రాక్షన్ స్విచ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ ఎందుకంటే ఒక పది లైన్లు చదువుతాడు పది లైన్లు చదివి ఏదో నోటిఫికేషన్ వస్తుంది వాట్సాప్లో ఏ లేదు ఈ నోటిఫికేషన్ వద్దు నేను చదువుకుంటానని చెప్పి మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకుండా చదువుతాడు చదివే టైంలో ఆలోచన మొత్తం ఆ నోటిఫికేషన్ పైన ఉంటుంది రిప్లై ఇద్దాము ఇవ్వకపోతే ఏమనుకుంటాడేమో సరే అని చెప్పి రిప్లై ఇచ్చి చదువుకుందామని రిప్లై ఇచ్చి మళ్ళీ చదువుకుంటారు మళ్ళీ ఎక్కువ రిప్లై అడిషన్ అంటే చదువుతాడు రిప్లై ఇస్తాడు చదువుతాడు రిప్లై ఇస్తాడు చదువుతున్నాననే భ్రమలో ఉంటాడు సో మొత్తం పక్కన పెట్టి రిప్లై ఇవ్వడం బెటర్ దానికంటే సో దా ఓన్లీ అంటే ఈ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక నాలుగు గంటల మూడు గంటల ఆ త్రీ అవర్స్ కంప్లీట్లీ పుట్ ద డిస్ట్రాక్షన్స్ ఇంకోటి ఫ్యామిలీ ప్రెషర్స్ కూడా అందరూ యంగ్ ఏజ్ వాళ్ళు మాత్రమే కాదు ఎందుకంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ ఫైవ్ జాబ్స్ని రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీ ప్రెషర్స్ ఇంట్లో డాడీ వాళ్ళు ఫోన్ చేసి నేను ప్రైవేట్ జాబ్ చూసుకోమంటే చూసుకోలేదు ఇక్కడికి వచ్చావు సో ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా గట్టెక్కుతామో ఏంటో ఇలాంటి ప్రెషర్స్ అన్నీ ఉంటాయి ఇవి మనకు డిస్ట్రాక్షన్స్ కారణమవుతాయి అంటే మన స్పీడ్ని రెడ్యూస్ చేస్తాయి ఫోన్ అనేది ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఫ్యామిలీ ప్రెషర్స్ అనేవి ఒక స్పీడ్ బ్రేకర్ అంటే వీలైనంత వరకు వాటికి మనం అవాయిడ్ చేసుకోవాలి అంటే ఇంటికి ఫోన్ మాట్లాడితే నాకు త్రీ మంత్స్ టైం ఇవ్వండి తిన్నారా పడుకున్నారా ఏం చేస్తారు అంత మంచిదేనా దెన్ ఫైన్ సో పుట్ ఇట్ ఆఫ్ అండ్ గో ఫర్ ద రీడింగ్ నిద్ర కొంతమంది ఏమవుతుందంటే అంటే ఫర్ సపోజ్ జనరల్గా లైఫ్లో బయలాజికల్ సైకిల్స్ అంటాం మన ఇండియన్స్లో ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ నిద్రపోయి పొద్దునే సిక్స్కి సెవెన్కి లేస్తాయి ట్వెల్వ్ దాటగానే మన బాడీకి ఆటోమేటికల్గా నిద్ర వస్తుంది కానీ కొంతమందికి రాత్రిపూట చదివే ఉంటుంది సో ఒక రెండు రోజులు రాత్రి ఒక రెండు రోజులు పొద్దున ఒక రోజు రాత్రి అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైకిల్స్ పెట్టుకుంటే మీ బాడీ అడ్జస్ట్ చేసుకోదు అంటే మన బాడీలో కూడా బయోలాజికల్ సైకిల్స్ కన్సిస్టెంట్గా ఉంటే దానికి అడ్జస్ట్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కన్సిస్టెంట్ టైంని పెట్టుకోండి దాని ప్రకారమే వెళ్ళండి ఇంకొన్నిసార్లు నిద్ర సరిగ్గా లేకపోయినా కొంతమంది మూడు గంటలు పదుకుంటారు ఒక రెండు గంటలు చదువుతారు మళ్ళీ మూడు గంటలు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ ఎప్పుడు కూడా ఇలాంటి చేయకూడదు సిక్స్ అవర్స్ కన్సిస్టెంట్ స్లీప్ లేకపోతే సెవెన్ అవర్స్ స్లీప్ ఉండాలి డే టైంలో కూడా తిన్న వెంటనే నిద్ర రావడానికి ఛాన్స్ ఉంది మీరు అన్నట్టు ఒక నాప్ అండి జపనీస్ కంట్రీస్లో కొన్ని పెద్ద యూనో కంట్రీస్లో న్యాప్ ఒక టైం ఉంటుంది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు సడన్గా ఎవరు మనకి డిస్టర్బ్ చేస్తారు ఒక్కసారి ఉలిక్కి పడతాం మళ్ళీ నిద్ర రమ్మన్నా కూడా రాదు ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా చదువుకునేటప్పుడు మనమే స్వతహాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ స్మాల్ న్యాప్ని పెట్టి సో మీ రీడింగ్ రూమ్లో ఉన్న అలారం పెట్టుకొని పడుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అవ్వగానే లేచి వాటర్ తాగి ఒక టూ త్రీ రౌండ్స్ అలా నడుచుకుంటూ వచ్చి సో దెన్ అగైన్ కమాండ్స్ ఇట్ మళ్ళీ సేమ్ మీరు ఒక్క న్యాప్ తీసుకొచ్చి రెండు త్రీ త్రీ ఫోర్ తీసుకున్నా పర్లేదు కానీ మీ స్పీడ్ అంటే మీ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో దట్ ఈస్ ద గుడ్ ఆల్టర్నేటివ్ ఇఫ్ ఎన్ కానీ అర్ధ గంట గంట సేపు అది నాఫ్ అనరు సో మీరు మొత్తానికి డిస్ట్రాక్ట్ అయిపోతారు సో డోంట్ ఇంక్రీస్ మోర్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సో నెక్స్ట్ డౌట్ చూద్దాం ఫస్ట్ ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటే బెటర్ అంటారు అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చదివి అది నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ చదివేటప్పుడు ఉపయోగపడే సబ్జెక్ట్స్ ఏంటి అలాగే ఏ సబ్జెక్ట్లో నుంచి ఎంత వెయిటేజ్ ఉంది ఏవి చదివితే ముందు చదివి పెట్టుకుంటే బెటర్ అంటారని నా క్వశ్చన్ సార్ యాక్చువల్గా మీరు అడిగినట్టు క్వశ్చన్ ఇందాకే మ్యామ్ అడిగినట్టు ప్రయారిటైజ్ ఏ సబ్జెక్ట్ ప్రయారిటైజ్ అని చెప్పేసి దానికే మీద మీ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది సో వెయిటేజ్ని బట్టి ప్రయారిటైజ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ డల్గా ఉంది అనిపిస్తే దెన్ గో ఫర్ ద యాక్టివ్ సబ్జెక్ట్ కొంతమందికి హిస్టరీ అంటే చాలా యాక్టివ్నెస్ క్రియేట్ అవ్వచ్చు కొంతమందికి నిద్ర తెప్పించవచ్చు పాలిటీ కూడా అంతే ఫుల్ యాక్టివ్నెస్ ఫుల్ యునో డ్రౌజీ సో డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ సో అది వ్యార్యూ సో అది మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం ముందుకెళ్తే దట్ విల్ బి గుడ్ అండ్ ఇంకొకటి కనెక్షన్ అంటే యూనో కనెక్షన్ డెఫినెట్గా ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి ఇంటర్ రిలేషన్ అనేది ఉంటూనే ఉంటుంది ఫర్ సపోజ్ పాలిటీ సొసైటీ కరెంట్ అఫైర్స్ సో కరెంట్ అఫైర్స్తో ప్రతిదీ ఇంటర్ రిలేట్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ ఇది అని చెప్పడానికి లేదు సో ఇంటర్ రిలేషన్స్ అనేటివి ఉంటాయి కాకపోతే తెలంగాణ హిస్టరీ అయిపోయిన వెంటనే ఒక ఓవర్ వ్యూలో ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ తెలంగాణ మూమెంట్ పాలిటీ సొసైటీ కరెంట్ అఫైర్స్ సో ఇలా ఫ్లోలో అంటే కరెంట్ అఫైర్స్ బట్టి మనం ముందుకు దట్ విల్ బెస్ట్ ఓకే లాస్ట్ డౌట్ ప్లీజ్ రెండు ప్రశ్నలు ఉన్నాయి సార్ మొదటిది ఒకవేళ ఈ ఆరు నుంచి ఏడు నెలల కాల మధ్యలో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినట్లయితే నా యొక్క సన్నద్ధతను ఏ విధంగా కొనసాగించాలి రెండో ప్రశ్న ఏమిటంటే నేను ఇదివరకే సెట్ మరియు నెట్ రెండు క్వాలిఫైడ్ అయి ఉన్నాను సో నా ఈ యొక్క కోచింగ్ అనేది జేఎల్కి కానీ డిఎల్కే కానీ ఏ విధంగా సహాయపడుతుందో కొంచెం వివరించగలరు ఫస్ట్ క్వశ్చన్కి మీ మీ దగ్గర ఆన్సర్ ఉంది సో ఎలాగో మీరు గ్రూప్ టూకి సన్నద్ధం అవుతున్నారు కాబట్టి ఆ టైం డ్యూరేషన్ బట్టి కంటిన్యూ చేస్తూనే ఉండొచ్చు కానీ మధ్య మధ్యలో మీ పర్ఫార్మెన్స్ని టెస్ట్ చేసుకోవడానికి సో కొన్ని క్వశ్చన్స్ అంటే అంటే ఒకవేళ పాలిటీ ఒకవేళ హిస్టరీ ఒకవేళ జాగ్రఫీ అంటే స్టూడెంట్ ఎలా ఉండాలంటే జనరల్గా మనకు డిస్కషన్స్ ఉంటూ ఉంటాయి సో ఆ ఒక ఫ్రెండ్ కనిపించినప్పుడు మీరు చదివిన టాపిక్లో నుంచి ఒక క్వశ్చన్ స్పాంటేనియస్గా మీ ఫ్రెండ్కి అడగడం కానీ మీ ఫ్రెండ్ చదివిన క్వశ్చన్ స్పాంటేనియస్ అంటే టీకి కానీ ఏదైనా డిస్కషన్ వెళ్తున్నప్పుడు క్వశ్చన్స్ని అడిగినప్పుడు అడిగిన క్వశ్చన్ మీకు వస్తే మీలో ఒక యూనో స్థైర్యాన్ని నింపుతుంది యూనో ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ప్రిపరేషన్ ఒకవేళ తెలియకపోతే కొంచెం లో అయినా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు మనం యూనో మీరు చిన్న ఉన్నప్పుడు ఆ స్టాచ్యూ అని ఆడుకునే వాళ్ళు కదా కనిపించగానే స్టాచ్యూ అన్నట్టు ఇక్కడ మనకు తోటి కాంపిటీటర్ కనిపించినప్పుడు వెంటనే క్వశ్చన్ అడగాలి ఒకవేళ అవుతల వాళ్ళు చెప్పలేదు మీకు తెలుసు అని మీరు హ్యాపీ అవుతారు తెలియనందుకు తాను కూడా తెలుసుకోవాలని హ్యాపీగా ముందుకు వెళ్తూ ఉంటారు సో క్వశ్చన్స్ టెస్ట్స్ రాస్తూ ఉండండి ప్రిపరేషన్ అలానే చెప్పిన దాని ప్రకారం రివైజ్ చేస్తూ ఉండండి ఇంకొకటి జేఎల్ డిఎల్ అండ్ ఎందుకంటే మీరు నెట్ సెట్ క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు స్పెషలైజేషన్ అయిన సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది సో వచ్చిన వెంటనే ఎందుకంటే దీని కాంపిటీషన్ దానికి ఉండకపోవచ్చు మీకు ఎలాగూ పేపర్ వన్లో ఈ గ్రూప్ టూకి ప్రిపేర్ అయిన థింగ్స్ అన్ని కూడా అడిషనల్ పాయింట్సే బెనిఫిట్ అవుతాయి సో మీకు పేపర్ వన్ గురించి ఏ బాధపడాల్సిన అవసరం లేదు కానీ పేపర్ టూ విషయానికి వచ్చేసరికి మీ సొంత సబ్జెక్ట్ స్పెషలైజేషన్ సో ఇవాటి నుంచే కొంచెం కొంచెం ఆ సబ్జెక్ట్ పైన స్పెషలైజేషన్ని ఇంక్రీజ్ చేస్తూ ఒక ఫ్లోలోకి వస్తే ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు వచ్చేటప్పటికి మీరు ఇంకా రెడీ అయ్యి ఉండి ఏ భయం లేకుండా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది సో ఇప్పటి నుంచే కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ గురించి మీరు ముందుకెళ్తే సరిపోతుంది సో సో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది కాంపిటీషన్ అంటే జనరల్గా ఎంతమంది అప్లై చేసినా గ్రూప్ టూ తీసుకున్నా గ్రూప్ వన్ తీసుకున్నా ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా పర్టికులర్గా దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా గ్రూప్ వన్ తీసుకుంటే గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు త్రీకి ఫోర్కి ఎస్ఐకి పీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ అప్లై చేస్తారు సేమ్ ఫర్ గ్రూప్ టూ అంటే ప్రతి దానికి ద ఫస్ట్ రౌండ్ ఇప్పుడు గ్రూప్ వన్ తీసుకుంటే ప్రిలిమినరీ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ ఎందుకంటే అందులో సెలెక్ట్ అవుతేనే మెయిన్స్ రాసే కెపాసిటీ మీకు ఎంత ఉన్నా కూడా ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్ అవ్వాలి సో ప్రిలిమ్స్ మీరు ఎగ్జాక్ట్గా నో మెయిన్స్ రాసే వాళ్ళతోటే పోటీ పడట్లేదు మీరు టూ త్రీ ఫోర్ ఎస్ఐ అలాగే అందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరితో పాటు మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రిలిమ్స్ని అంత ఈజీగా తీసుకోవడానికి వీలు అలాగే గ్రూప్ టూ తీసుకున్న ఒకటే రౌండ్ ఉంటుంది కాబట్టి సో సేమ్ ఆర్ మల్టిపుల్ పర్సన్స్ అంటే నిద్రలోంచి లేపినా కూడా అడిగి సమాధానం చెప్పేటటువంటి స్టూడెంట్స్ ఉన్నారు సో మీరు ఇంతకు ముందు చెప్పినట్టే ఉన్న ఫ్యాక్ట్స్ని ఎక్కువగా రివైజ్ చేయండి సో వీలైనంత వరకు కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవుతూ ఉండండి కరెంట్ అఫైర్స్ లేకుండా ఏ ఎగ్జామినేషన్ ని కూడా క్వాలిఫై అవ్వలేము రాసి పెట్టుకోండి వితౌట్ కరెంట్ అఫైర్స్ యూ విల్ నెవర్ గెట్ ఇన్ సక్సెస్ విత్ ఎనీ ఎగ్జామినేషన్ సో ద థింగ్ ఈస్ దట్ సో ట్రెండ్ ని గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేయండి స్టాటిక్ మాత్రమే సరిపోదు డైనమిక్ సరిపో డైనమిక్ కూడా యాడ్ చేసుకోవాలి సో దాట్ ఈస్ థింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా రోహిత్ సార్ మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవన్నీ మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టు డేస్ స్టే టూన్